రైల్ ఇంజన్ అంటే మనకు మొదటగా గుర్తు వచ్చేది అందులో నుంచి వచ్చే పొగ. ఎలక్ట్రిక్ రైళ్లు వచ్చినప్పటికీ ఇంకా పొగను వదులుతూ వెళ్లే రైళ్ల సంఖ్య భారీగానే ఉంది. పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ తగ్గించే క్రమంలో జర్మన్లో ఓ కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. పూర్తిగా హైడ్రోజన్తో నడిచే రైళ్ల సర్వీసులను ప్రారంభించారు జర్మనీలో. ఈ రైలు నుంచి ఎలాంటి పొగ వెలువడదు, నీటి ఆవిరి మాత్రమే బయటికి విడుదలవుతుంది, శబ్దం కూడా చాలా తక్కువగా వస్తుంది. ఈ రైల్ ఇంజన్ కేవలం కిలో హైడ్రోజన్తోనే 4.5 కిలోల డీజిల్తో సమానమైన శక్తిని అందించగలదు. ట్యాంక్ ఫుల్ చేస్తే రోజంతా ప్రయాణించవచ్చట. దీని మ్యాక్సిమం స్పీడ్ గంటకు 140 కిలోమీటర్లు. దీనిని ఫ్రాన్స్కు చెందిన ఆల్స్టామ్ అనే కంపెనీ తయారు చేసింది. ఈ సంస్థ 14 హైడ్రోజన్ రైళ్లను జర్మనీకి అందించింది. దీంతో ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి స్థాయిలో హైడ్రోజన్ రైళ్ల సర్వీసులు ప్రారంభించిన దేశంగా నిలిచింది జర్మనీ. ఫ్యూచర్లో మరిన్ని దేశాల్లో ఈ తరహా ట్రైన్స్ రావచ్చు.